ఇంతమంది డైరెక్టర్స్ ని చూసారు, ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు కదా, మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు ఉన్నారు? విజయేంద్ర ప్రసాద్ గారు అంటే మొట్టమొదటి 11 సంవత్సరాల క్రితం ఆయన పరిచయం అయ్యి నాకు రాజంలో వేషం ఇచ్చి దగ్గరించి ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉంటారు. రాజన్న సినిమా చూసి ఆ క్యారెక్టర్ బట్టి క్యారెక్టర్ నటించారు. అంటే ఒక సినిమా కంటే ఎక్కువగా తీశారు కృష్ణాన్ని. ఆయన స్కూల్ వేరుగా ఉంది, అసలు ఆయన భలే టెక్నీషియన్ అవుతున్నారు. అది చూస్తే నాకు బాగా ఇంత బాగా వస్తుంది, ఇంత బాగా తీస్తారా అనిపించింది. ఓకే, మీకు ఇంతమంది డైరెక్టర్స్ని చూశారు, ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు కదా, మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు ఉన్నారు? నాకు ఇష్టమైన డైరెక్టర్ మా గురుగారే. నాకు అంటే అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ గారు అంటే మొట్టమొదటి 11 సంవత్సరాల క్రితం ఆయన పరిచయం అయ్యి నాకు రాజ్యంలో వేషం ఇచ్చి దగ్గరించి ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉంటారు. ఈ మధ్య రణస్థలి అని విజయవాడ కుర్రవాళ్ళు పరశురామ్ శ్రీనివాస్ అని అతను అశ్వత్థామ సినిమాకి మాటలు రాశాడు, నాగశౌర్య సినిమాకి. అతనే మాటలో దర్శకత్వం స్క్రీన్ పే మొత్తం చూసుకుని వాళ్ళ మదర్ జ్యోతి గారని ఆవిడ ప్రొడ్యూసరు, వాళ్ళు సినిమా తీశారు రణస్థలిని. దాంట్లో హీరో ఫాదర్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. రాజన్న సినిమా చూసి ఆ క్యారెక్టర్ని బట్టి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. దాదాపు 22 సీన్లు క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. సినిమా కూడా అద్భుతంగా తీశారు కుర్రాళ్ళు, చాలా బాగా తీశారు. అది ఇప్పుడు రిలీజ్కుందమ్మా, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతుంది, రిలీజ్కుంది. దాన్ని ఒక లుక్కు రిలీజ్ చేయడానికి ఎవరెవరనే వాళ్ళు తర్జన భర్జన పడుతూ క్రిష్ గారితో ఒకటి, ఇంకో లుక్ ఏమో విజయేంద్ర ప్రసాద్ గారితో చేయించాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. విజయేంద్ర ప్రసాద్ గారు అనగానే రాజ్యంలో మీరు చేశారు కదా సార్, మీకు పరిచయం ఉంటారు కదా, పెద్ద ఆయన, ఆయన హ్యాండ్ చాలా మంచిదంట సార్, ఒకసారి అడుగుతా సార్ మీరు అని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేశారు డైరెక్టర్. నాకు డైరెక్టర్ కానీ వాళ్ళ మాత్రం నిర్మాత కానీ వీళ్ళందరూ నాతో చాలా బాగా ఉంటారమ్మా, సర్లే ఒక మాట అడిగితే వాళ్ళకు ఉపయోగపడుతుందేమో అని చెప్పి మా గురుగారి దగ్గరికి వెళ్ళా. వెళ్ళి ఆయన ఫాదర్ నమస్కారం చేస్తే ఎలాగా, నేను వెళ్ళి గురుగారు ఇలా చేశాను రణస్థలి అని ఒక సినిమా చేశాము, దాంట్లో హీరో ఫాదర్ చేశాను, ఒక లుక్ మీతో రిలీజ్ చేయ, ఇద్దరు హీరోలు దాంట్లో ఒక హీరో లుక్ ఒకటి మీతో చేయించాలనుకుంటే రెండయ్యా అన్నాడు. మాట ఏమన్నా ఇంకా వెళ్తే వెళ్ళి 3 గంటలకి వెళ్ళాం, రిలీజ్ చేశాడు. ఆ విధంగా అంటే అంత పెద్ద ఆయన ఆ లుక్ రిలీజ్ చేయడానికి వెంటనే యాక్సెప్ట్ చేశాడంటే నా మీద ఆయనకి అంత ప్రేమ అభిమానం ఉన్నట్టే కదా. అలాగే నేను మెయింటైన్ చేస్తాను రిలేషన్ అమ్మ. అంటే అప్పటి కాలంలో కాకుండా ఇప్పుడున్న డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ చాలామంది వస్తున్నారు మనకి రీసెంట్గా చూసుకున్నట్లే, వీళ్ళలో గౌరవంగా ఉంటారమ్మా యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా. అంటే ఎవరి డైరెక్షన్ ఇష్టం మీకు ఎక్కువగా? మంచిగా బాగుందమ్మా, అందరూ బాగానే చేస్తారు మా పిల్లలు. ఒక్కో స్కూల్ ఒక రకంగా ఉంటుందమ్మా, ఒక్కో స్కూల్ ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు నేను మొన్న రిక్కీ అని చేశాను, ఏది వెబ్ సిరీస్ అంటే ఒక సినిమా కంటే ఎక్కువగా తీశారు కృష్ణ అని. ఆయన స్కూల్ వేరుగా ఉంది, అసలు ఆయన భలే టెక్నీషియన్ నిజంగాను. అది చూస్తే నాకు బాగా ఇంత బాగా వస్తుంది, ఇంత బాగా తీస్తారా అనిపించింది. చాలా బాగా తీశారు కృష్ణ. ఆయన సీరియల్స్ కూడా ఆయన స్క్రీన్ ప్లే రైటరు డైరెక్టరు అన్నీ చేస్తుంటాడు. ఈ ఎస్పెషల్లీ G5 వాళ్ళ కోసం అని చెప్పి ఈ రెక్కీ అని ఒక వెబ్ సిరీస్ చేశారు, దాంట్లో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన డైరెక్షన్ నాకు చాలా బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. చిన్న చిన్న సినిమా వాళ్ళు కూడా అందరూ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు బాగా చేస్తారమ్మా. మనకేంటి కొన్ని కొన్ని సీన్లు చక్కగా నచ్చుతూ ఉంటాయి, ఎక్కువ చేయని యాక్ట్ చేయని ఎవరు, చేతులు కానివి కానీ ఊపటాలు ఇటువంటి ఏముండదు. చేతులు కాళ్ళు అవన్నీ ఊపుతుంటే చేతల ఇవన్నీ కుదరదు. వకీల్ సభలో కూడా అంతే, మా వేణు శ్రీరామ్ గారు ఫస్ట్ డేనే నాకు కంగు చినిపోయా, చేతులు ఊపడం లేదు గాంధీ గారు, తల ఆర్టించలేదు, అంతే మామూలుగా యాక్టివ్గా అలా చెప్పండి. స్టేబుల్గా చేస్తారు అక్కడ, అంతేలే ఇట్లాగే చేయాలా, అంతే ఇట్లా చేయాలా. అలా ఒక గంట 2 గంటలు అయిన తర్వాత ఆయన స్కూల్ మనకు అర్థమవుతుంది కాబట్టి నెక్స్ట్ డే నుంచి మామూలుగా ఆయన దారిలోకి వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్.